రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతాయో ఎవరు ముందుగా ఊహించలేరు, పసికట్లేరు. అలాగని రాజకీయ నేతలు ఎవరు ఒకే పార్టీకి అంటిపెట్టుకొని కూర్చోరు, ఒకే పార్టీలో ఉండాలని అనుకోరు. పార్టీలు మారుతూ ఉంటారు, పార్టీలు కూడా మారుతూ ఉంటాయి, పార్టీ కూడా మనుషులు మారుస్తూ ఉంటాయి రాజకీయాల్లో. అందుకే శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. అలాగని ఏ రాజకీయ నాయకుడు కూడా మడి కట్టుకొని ఒకే పార్టీలో కూడా కూర్చోడు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, తెలుగు రాజకీయాల్లో మనం రెగ్యులర్గా చూసే డైలీ సీరియల్ ఎపిసోడ్స్ లాంటివి అనమాట ఇలాంటివన్నీ. ఈరోజు ఎప్పుడు ఏ టీవీలో ఏ బ్రేకింగ్ వస్తుందో, ఏ రాజకీయ నాయకుడు మారిపోతాడో అర్థం కాదు. ఒక నెల రోజుల పాటు సైలెంట్గా ఉన్నాడు ఒక ఎమ్మెల్యే అంటే, లేదంటే ఒక కీలక రాజకీయ నాయకుడు అంటే, ఆ నెల తర్వాత ఏదో ఒక బాంబు పేల్చబోతున్నాడు, ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూడబోతున్నామని అర్థం చేసుకోవాలి. తెలుగు రాజకీయాలు, తెలుగు రాజకీయాలకి ప్రజలు కూడా అంతగా అలవాటు పడిపోయారు. అయితే కొంతమంది సీనియర్లు, కొంతమంది కీలక నేతలు చాలామంది ఉంటారు. అంటే అందరూ ఈ కోవలోకి వస్తారు అని చెప్పలేం, కానీ ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకున్న నేతలు ఉన్నారు. అలాగే ఎప్పటి నుంచో చాలామంది సీనియర్లు చాలా పార్టీలు మారిన నేపథ్యం కూడా మనం తెలుగు రాజకీయాల్లో చూడొచ్చు, ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే. ఓకే, ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వచ్చేస్తే కనుక, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఇలాంటివి చాలా చరా మామూలుగా జరుగుతూనే ఉంటాయి. కొత్త పార్టీలు పెట్టినప్పుడు కూడా ఎంతో సీనియారిటీ ఉన్న నేతల్ని పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా కొత్త పార్టీ కదా, ఏదో చేద్దాం, ప్రజలకు సేవ చేద్దాం, కొత్త కొత్త కీలక నిర్ణయాలు తీసుకుందాం అని చెప్పి వస్తూ ఉంటారు. కానీ అవి వర్కౌట్ అవుతాయి, ఒక్కొక్కసారి వర్కౌట్ అవ్వవు. అలాంటప్పుడు పార్టీ నుంచి వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్న సందర్భాలు ఉంటాయి. అటువంటి ఈ మధ్యకాలంలో ఎక్కువ జరిగింది ఎక్కడ అంటే జనసేన పార్టీలో. జనసేన పార్టీలో చాలామంది కీలక నేతలు పార్టీ నుంచి బయటకు వచ్చేసిన సందర్భం ఉంది. రకరకాల రీజన్స్, అది పార్టీ అధినేత నిర్ణయాలు నచ్చక కానివ్వండి, పార్టీ తీసుకునే నిర్ణయాలు నచ్చక కానివ్వండి, తమకి తగిన గుర్తింపు ప్రాధాన్యత పార్టీ ఇవ్వలేదు అని అసంతృప్తితో కానివ్వండి, ఏదో ఒకటి మొత్తం మీద బయటకు వచ్చేస్తున్నారు. అలాంటి వాళ్ళలో తాజాగా బయటకు వచ్చిన వ్యక్తి ప్రజలకు సేవ చేయాలి అనే అంకిత భావంతో రాజకీయాల్లోకి జనసేనలో చేరిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు. ఆయన విశాఖపట్నం నుంచి ఎంపీగా బరిలోకి దిగి ఆయన 280,000 ఓట్ల తెచ్చుకుని మరి ఆయన ఓటమి పాలవడం జరిగింది. అయితే ప్రజలకు సేవ చేయాలి అనే లక్ష్యం మాత్రం ఆయనలో కంటిన్యూ అవుతుంది. కాకపోతే కొన్ని కారణాల వల్ల పార్టీ సిద్ధాంతాలు ఆయనకు నచ్చకో, పార్టీ అధినేత తీసుకునే నిర్ణయాలు నచ్చకో, ఆయన మొత్తం మీద పార్టీ నుంచి అయితే బయటికి రావడం జరిగింది. అయితే అలాగని చెప్పి ఆయన మడి కట్టుకుని కూర్చుంటారా అంటే అది జరగని పరిస్థితి. సో ఇప్పుడు తాజాగా ఆయన ఏం చేయబోతున్నారు, సొంతంగా పార్టీ పెట్టబోతున్నారు అని ఒక రకమైన ప్రచారం జరిగింది. అదే టైంలో పార్టీ పెట్టే ఆలోచన లేదు, ఆయన త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి తాజాగా ఆయన చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా కనిపిస్తుంది. అంటే మన దేశం ధర్మశాల కాదు, దేశ భద్రత చాలా ముఖ్యమని చెప్పి లక్ష్మీనారాయణ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్, అలాగే పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడమే సిఏఏ ఉద్దేశం అని చెప్పి స్పష్టం చేయడం, అసోంలో శరణార్థుల కోసమే ఎన్ఆర్సీ తీసుకొచ్చారు అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేశారు, ఎన్ఆర్సీ వల్ల ఎవరికి నష్టం జరగదని ప్రధాని హామీ ఇచ్చారు అని చెప్పి కూడా వ్యాఖ్యానించారు. అంటే 10 ఏళ్ళకోసారి ఎన్పిఆర్ సర్వే జరుగుతుంది వాస్తవానికి. అంటే ప్రతి ఒక్కరూ సిటిజన్షిప్ నిరూపించుకోవడంలో అది పెద్ద తప్పేం కాదు. అంటే నేను ఈ దేశానికి చెందిన వ్యక్తినే, ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తినే అని చెప్పి సిటిజన్షిప్ ఒక గుర్తింపు దాన్ని చూపించాలి, దాన్ని నిరూపించుకోవాలి, అందులో తప్పేం లేదు. అంటే ఇప్పుడు దేశం మొత్తం భారతీయ జనతా పార్టీని అలాగే మోడీని విమర్శిస్తుంటే ఈ నేపథ్యంలో లక్ష్మీనారాయణ గారు మాత్రం పనిగట్టుకుని వారిని సమర్థించడం చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈయన త్వరలో కమలం గూటికి వెళ్ళడం ఖాయం, ఆల్రెడీ ఆయనకి ఒక సీటు కూడా ఖరారైంది అని చెప్పి ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఆధారంగా రాజకీయ పండితులు, రాజకీయ సీనియర్లు కొన్ని విశ్లేషణలు చేస్తున్నారు. మరి నిజంగా త్వరలో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరతారా, లేదంటే ఆయన అలాగే ఉంటారా, ఏంటనే చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.